ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు ఏం మాట్లాడబోతున్నామంటే ప్రతి ఒక్కరికి చాలా యూస్ఫుల్ అయిన ఇన్ఫర్మేషన్ అండి. మనం ప్రెగ్నెంట్ అయిన వెంటనే మనకు వచ్చేసి బాయ్ బేబీనా గర్ల్ బేబీనా అని తెలుసుకోవడానికి చాలా చాలా ఇంట్రెస్ట్ ఉంటుందన్నమాట. సో అది ఎగ్ షేప్ బేబీ పప్ ఉంటే బాయ్ బేబీనా గర్ల్ బేబీనా అనేసి మీకు వచ్చి ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఇది వచ్చి నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ కూడా, ఇది ఖచ్చితంగా మీకు అందరికీ చాలా యూస్ఫుల్గా ఉంటుంది అనుకుంటాను. రండి వీడియో లోపలికి వెళ్ళిపోదాము. సో ఎప్పుడు కానీ మనకు ప్రెగ్నెంట్ అయిన వెంటనే ప్రతి ఒక్కరికి ఒక ఫస్ట్ బేబీ అయినా థర్డ్ బేబీ అయినా ఎన్ని బేబీస్ ఉన్నా కూడా మనకు వచ్చి గర్ల్ బేబీనా బాయ్ బేబీనా అని తెలుసుకోవడానికి చాలా చాలా ఇంట్రెస్ట్ ఉంటుందన్నమాట. మన ఓల్డ్ వ్యూస్ అంతా చూసుంటాము, స్కాన్ రిపోర్ట్లో చూసుంటాము, చాలా చూసుంటాం అనమాట. కాబీ షేప్ని బట్టి అక్యురేట్గా చెప్పగలుగుతామండి. అది 5th month తర్వాత అయితే కరెక్ట్గా ఉంటుంది, కరెక్ట్గా చెప్పగలుగుతాము. సో మనం వచ్చేసి ఓల్డ్ వ్యూస్ అయితే ఇక్కడైతే నల్లగా ఉంటే బాయ్ బేబీ అని చెప్పేసి, బ్రైట్గా ఉంటే ఫేజ్ గర్ల్ బేబీ అని చెప్పేసి, తర్వాత హార్ట్ బీట్ రేట్ వచ్చేసి 155 లోపల ఉంటే బాయ్ బేబీ అని చెప్పేసి, 155 పైన ఉంటే గర్ల్ బేబీ అని చెప్పేసి చాలా వచ్చి ఉంటాము. అది కూడా హార్ట్ బీట్ రేట్ అంటే షుగర్ థైరాయిడ్ ఉంటే ఫ్లక్చుయేషన్స్ అవుతూ ఉంటుందండి. ఎందుకంటే మనకు వచ్చేసి బ్లడ్ ప్రెషర్ ఎక్కువగా ఉంటుంది, అప్పుడు వచ్చేసి మనకి అది వచ్చి కరెక్ట్గా తెలియదు అనమాట. కానీ మనకు బేబీ బంప్ను బట్టి మాత్రం ఖచ్చితంగా అది వచ్చి బాయ్ బేబీనా గర్ల్ బేబీనా అనేసి ఖచ్చితంగా చెప్పగలుగుతాము. సో అది ఏమంటే మనకు వచ్చేసి ఎగ్ లాగా ఉంటుందండి, ఎగ్ లాగా కానీ ఉంటే ఇలా కానీ ఉంటే అది ఖచ్చితంగా వచ్చేసి బాయ్ బేబీనే, ఎగ్ షేప్లో ఉండాలి, రౌండ్గా బెలూన్ లాగా ఉంటే అది వచ్చి గర్ల్ బేబీ అనమాట. సో దాంట్లో కూడా ఒకటి వచ్చి ఉంటుందండి, మనకు టాల్గా ఉంటే మనకు వచ్చేసి అది కరెక్ట్గా వచ్చి మనం ఇన్ కేస్ మన చీర కట్టుకోకుండా డ్రెస్ వేసుకోకుండా అది కరెక్ట్గా వచ్చి తెలియదు అనమాట. సో వేరే వాళ్ళు చూసేటప్పుడు అది కరెక్ట్గా వాళ్ళకి తెలియదు అనమాట. అప్పుడు వచ్చేసి ఏం చెప్తారు, నీకు గుండుగా ఉంది, బాల్ లాగా ఉంది, అలా వచ్చి చెప్తారనమాట. మనమే వచ్చి మిర్రర్లో చూసుకుంటే మనకి కరెక్ట్గా తెలుస్తుంది అనమాట. ఇంకొకటి ఏమంటే బాయ్ బేబీ ఉంటే ఒక స్టమక్ మీద ఒక గీతలాగా ఉంటుందండి, అది స్కేల్లో గీస్తే ఎలా ఉంటుంది అలా ఉంటుంది ఆ గీతలాగా ఉంటుంది. దాన్ని బట్టి కూడా మనం బాయ్ బేబీనా గర్ల్ బేబీనా అని తెలుసుకోవచ్చు. బాయ్ బేబీ అయితే మాత్రమే అది గీతలాగా ఉంటుందన్నమాట. తర్వాత ఇంకోటి ఏమంటే మనకు గర్ల్ బేబీ ఉండేటప్పుడు అండి అలాంటి గీతలంతా ఏమి ఉండదు. మనకు గర్ల్ బేబీ ఉండేటప్పుడు స్టమక్ చాలా పెద్దదిగా ఉంటుందన్నమాట. మనకు అది కూడా మనం ఎక్కువగా ఇంకొకటి ఎగ్జాంపుల్ చెప్తానండి. మనకు ఇన్ కేస్ మనం కానీ టాల్గా ఉంటే మనకు లావుగా ఉన్నా కూడా సరిగా తెలియదు అనమాట. అదే అలానే బేబీ బంప్ కూడా టాల్గా ఉంటే సరిగా తెలియదు. మనం వచ్చేసి మిర్రర్ ముందు మనకి వేరే వాళ్ళు హెల్ప్ చేసుకొని మన స్టమక్ ఎలా ఉంది అనేసి చూసి మనకు వచ్చి తెలుసు అనమాట. అలానే వచ్చేస్తే తెలియదు. తర్వాత ఇంకొకటి ఏమంటే మనం షార్ట్గా ఉంటే మనం తక్కువ వెయిట్ ఉన్న లావుగా కనబడతామండి. సో అది ఏమంటే మనం కానీ మిర్రర్లో పెట్టుకొని చూస్తే మన స్టమక్ కరెక్ట్గా అక్యురేట్గా తెలుస్తుంది అనమాట. ఆ బేబీ బంప్ వచ్చేసి అది ఎగ్ షేప్ ఉందా లేకపోతే రౌండ్గా ఉందా అనేసి నాకే కూడా అండి. నాకు వచ్చేసి ఫస్ట్ బేబీ ఉండేటప్పుడు మా అమ్మ చెప్పారు ఓవర్ వెయిట్ వేసి ఉండవు, ఖచ్చితంగా ఈరోజు ఈసారి గర్ల్ బేబీనే పుడుతుంది అని చెప్పారండి. గర్ల్ బేబీనే పుట్టారు. కానీ ఆ సెకండ్ ప్రెగ్నెన్సీ నేను కొద్దిగా టాల్గా ఉంటాను, 5.6 అనమాట. సో నాకు వచ్చేసి మా అమ్మ చూసేసి నీకు రౌండ్గా ఉంది స్టమక్, సో అది వచ్చేసి అంటే చెప్పలేకపోతున్నాను, అది రౌండ్గా ఉంది బేబీ బంప్, అది వచ్చి బాయ్ బేబీనా గర్ల్ బేబీనా అనేసి చెప్పలేకపోతున్నాను అని చెప్పినారనమాట. కాకపోతే నేను మిర్రర్లో చూసినప్పుడు అది వచ్చేసి ఒక ఎగ్ లాగా ఉన్నిందనమాట. సో ఎగ్ షేప్ ఉన్నింది. నేను మా అమ్మను మళ్ళీ ఇంకొకసారి పిలిచి మా అమ్మకు నేను స్టమక్ చూపించానమాట. సరే సరే ఈసారి ఎగ్ లాగా ఉంది, ఖచ్చితంగా అది వచ్చి బాయ్ బేబీ అని చెప్పినారు. సో ఎప్పుడు కానీ మన స్టమక్ని కరెక్ట్గా క్లియర్గా అబ్జర్వ్ చేయాలంటే మనం ఇంకా చీర కట్టుకుంటే మా కుర్చీలు అంటే ఉంటుంది కదా, అప్పుడు మనకు కరెక్ట్గా తెలియదు అనమాట ఆ బేబీ బంప్. మనం కానీ మిర్రర్లో కానీ చూసుకుంటే ఖచ్చితంగా అక్యురేట్గా కనబడుతుంది. సో మీరు కానీ కరెక్ట్గా తెలియాలంటే వేరే వాళ్ళు సో చాలామంది చెప్తారనమాట, అంటే నాకు వచ్చి రౌండ్గానే ఉండింది, కాకపోతే నాకు వచ్చి బాయ్ బేబీనే పుట్టారు, సో అలా అని చెప్తారు. కాకపోతే అలా ఉండదండి, మనం కరెక్ట్గా అబ్జర్వ్ చేసి ఉండము, కరెక్ట్గా అబ్జర్వ్ చేయాలి. అది 5th month తర్వాత తెలుస్తుంది. అప్పుడే ఇన్ కేస్ బాయ్ బేబీ అయితే మనకు స్టమక్ వచ్చి చాలా చిన్నదిగా ఉంటుంది, మన మంత్ అవుతానే స్టమక్ వచ్చి పెద్దదిగా అవుతుంది, అది ఒక కరెక్ట్ అయిన షేప్ అనేది వస్తుంది అనమాట. ఆఫ్టర్ 5th month తర్వాతనే మనకు బేబీ బంప్ అనేది ఐడెంటిఫై చేయగలుగుతాము. అది కూడా పైన స్టమక్ కింద స్టమక్ అనేసి చాలా ఐడెంటిఫై చేయగలుగుతాము. అంతవరకు అయితే ఏమి ఐడెంటిఫై చేయలేమండి. అది కూడా ఒకవేళ టాల్గా ఉంటే మన 5th month నేను నా ప్రెగ్నెన్సీలోనూ కూడా 5th month వరకు అసలు ప్రెగ్నెంట్ అనేది కూడా అసలు ఏదో అంటే మనం డెలివరీ అయ్యింటాం కదా ఆ బంప్ ఏమైనా ఉందా అనుకుంటారు, అనుకుని ఉండరు, కాకపోతే ప్రెగ్నెంట్గా ఉంటాము. సో మనకు వచ్చేసి
ఫిఫ్త్ మంత్ తర్వాత మనం బేబీ వెయిట్ వేసే కొద్దికి మనకు వచ్చేసి బేబీ బంప్ వచ్చేసి క్లియర్గా తెలుస్తుంది అనమాట. సో మీకు కానీ క్లియర్గా తెలియాలంటే మీ హస్బెండ్ అయినా చూసి చెప్పొచ్చు, లేకపోతే మీ సిస్టర్స్ లేకపోతే అమ్మ ఎవరినైనా చూసి మన డ్రెస్ కానీ ఓపెన్ చేసుకొని చూస్తే కరెక్ట్గా మనకు అక్యురేట్గా వచ్చి కనబడుతుంది అనమాట. ఖచ్చితంగా ఈ వీడియో అనేది మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది అనుకుంటాను. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సో దట్ నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు వచ్చి నోటిఫికేషన్కి వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. బై ఫ్రమ్ మహేశ్వరి.